హలో ఫ్రెండ్స్, ఆన్లైన్లో భవన నిర్మాణ అనుమతులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నూతన మున్సిపల్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ నూతన మున్సిపల్ చట్టంలో భాగంగా టీఎస్ బీపాస్ అనే విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ టీఎస్ బీపాస్ అనేది టీఎస్ హైపాస్ లాగే టీఎస్ బీపాస్. ఈ టీఎస్ బీపాస్ ద్వారా ఎవరైతే ఇండ్లు నిర్మించాలనుకుంటున్నారో వారు ఆఫీసుల చుట్టూ తిరిగి అప్లికేషన్లు ఇవ్వకుండా ఓన్లీ ఆన్లైన్లోనే అప్లికేషన్ను ఫిలప్ చేసినట్లయితే మనకు 21 రోజుల్లోనే ఇంటి నిర్మాణ అనుమతులు రావడం జరుగుతుంది. ఈ ఇంటి నిర్మాణ అనుమతుల కోసం టీఎస్ బీపాస్ అనే పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మున్సిపల్ చట్టం 2019లో భాగంగా తీసుకురావడం జరిగింది. అది అతి త్వరలోనే మన ముందుకు రాబోతుంది. కాబట్టి అందరూ గమనించగలరు, ఈ టీఎస్ బీపాస్ అమలుకు పురపాలక శాఖ ముమ్మర కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో 500 చదరపు మీటర్ల వరకు భవన నిర్మాణ అనుమతులను ఆన్లైన్లోనే పొందే విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకొచ్చేందుకు పురపాలక శాఖ కసరత్తు చేస్తుంది. కొత్త పురపాలక చట్టం 2019లో భాగంగా దీన్ని అమల్లోకి తెచ్చేందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ మంగళవారం నాడు అధికారులను ఆదేశించడం జరిగింది. మంగళవారం ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. నిర్దేశించిన ధృవపత్రాలతో పాటు నిబంధనల మేరకు ఉన్న భవన నిర్మాణ దరఖాస్తులకు ఆన్లైన్లోనే అనుమతి ఇవ్వాలని ఆయన ఆదేశించడం జరిగింది. అనుమతి కోసం దరఖాస్తుదారులు పురపాలక శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని పురపాలక శాఖ కమిషనరు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. టీఎస్ బీపాస్ అనేది అతి త్వరలోనే వెబ్సైట్ మనకు ఆన్లైన్లో రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ టీఎస్ బీపాస్ అనే వెబ్సైట్లో ఎవరైతే ఇల్లు నిర్మించాలనుకుంటున్నారో దాంట్లోనే అప్లై చేసుకొని 21 రోజుల్లోనే ఇంటి పర్మిషన్ అనుమతులు పొందే అవకాశాన్ని ఈ టీఎస్ బీపాస్ మనకు కల్పిస్తుంది. 21 రోజుల లోపల మనకే సందేశం రాకపోతే 22వ రోజు నాడు మనకు అనుమతి వచ్చిన కిందనే లెక్కగా తీసుకోవచ్చని ఈ యొక్క టీఎస్ బీపాస్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది భారతదేశంలో మరెక్కడ ఇంతవరకు ప్రవేశపెట్టలేదు. మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఇంటి అనుమతుల విధానాన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఉండేందుకు వీలుగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా అనుమతుల కోసం వివిధ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క టీఎస్ బీపాస్ అనే పథకాన్ని, టీఎస్ బీపాస్ అనే విధానాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారు మరొక వారం రోజులు ఆగండి, అతి త్వరలోనే ఈ టీఎస్ బీపాస్ రావడం జరుగుతుంది. ఎవరికి 1 పైసా లంచం ఇవ్వకుండా మనం ఇండ్లను నిర్మించుకోవడానికి పర్మిషన్లు రావడం జరుగుతుంది. తొందరపడద్దు, గమనించగలరు. ఈ యొక్క టీఎస్ బీపాస్ అనే విధానాన్ని అందరూ వినియోగించుకోగలరని నా యొక్క మనవి. మరొక అంటే ఫిబ్రవరి మొదటి లేదా 2వ వారంలో ఈ యొక్క టీఎస్ బీపాస్ పథకం, టీఎస్ బీపాస్ అనే విధానం మనకు అమల్లోకి రాబోతుంది. అంటే ఫిబ్రవరి 2020
ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో ఈ యొక్క టీఎస్పీ పాస్ పథకం తప్పకుండా వస్తుందని అధికార వర్గాలు, తెలంగాణ రాష్ట్ర అధికార వర్గాలు సూచిస్తున్నాయి. కాబట్టి ఎవరు తొందరపడి ఆఫీసుల చుట్టూ తిరిగి ఇంటి పర్మిషన్ల కోసం ఇండ్లు నిర్మించుకోవాలి అనుకునే వారు ఎవరికి ఒక పైసా లంచం ఇవ్వకుండా ఈ యొక్క టీఎస్బీ పాస్ విధానాన్ని అందరూ వినియోగించుకుంటారని నేను ఒక చిన్న సూచనగా మీకు తెలియజేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంటి నిర్మాణ కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి ఇది ఒక సదవకాశం, దీన్ని వినియోగించుకుంటారని నా యొక్క సూచన. ఓకే ఫ్రెండ్స్.